హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. ఈరోజు అండి, ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా అందరికీ కూడా వాలంటైన్స్ డే శుభాకాంక్షలతో పాటు ఈరోజు మీ ముందుకి మేము ఒక స్పెషల్ లైవ్ షోతో వస్తున్నామండి. మరి ఏంటి ఆ లైవ్ షో అంటే, ప్రేమ ఎంత మధురం అనే ఒక స్కిట్ వింటారు మీరు. స్కిట్ రచన మీ అభిమాన ఆర్జే శోభ రాణి. ఇందులో నటీ నటులు మీ అభిమాన ఆర్జేలండి, ఆర్జే రవీందర్ గారు, ఆర్జే శ్రీదేవి గారు, అలాగే వీరేంద్ర గారు కూడా ఉన్నారండి. మరి మీరందరూ కూడా ఈ స్కిట్ విని మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నామండి. మరి మీరు మాకు కాల్ చేయాలంటే నెంబర్లు చెప్పాలి కదండి. వెంటనే నెంబర్లు చెప్పేస్తాను, ఒక్కసారి వినేసేయండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005, యుఎస్ఏ వారైతే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 11588205. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకండి, వెంటనే మేము వినిపించబోయే ఈ చిన్ని స్కిట్ని మీరు విని మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని కోరుకుంటూ మరి మా కిట్ వినండి. స్టార్ట్ అవుతుంది, వినేసేయండి అందరూ. అక్క అక్క అక్క, ఏంటే పొద్దు పొద్దున్నే అలా కేకలేస్తున్నావు? అక్క, నిన్న కాలేజ్ నుండి వచ్చాక నా క్లాస్ నోట్బుక్ ఇక్కడ పెట్టాను, కనపడట్లేదు. నాకు కాలేజ్కి టైం అవుతుంది, కాస్త వెతికి పెట్టవా ప్లీజ్ ప్లీజ్ మా మంచి అక్క. నువ్వు కాక పట్టడంలో నువ్వు ఫస్టే బాబు. ఎక్కడెక్కడో పెడుతూ ఉంటావు, మళ్ళీ నన్నే వెతికివ్వమంటావు. ఎలాగే నీతో నేను వేగేది? ట్రింగ్ 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 ట్రింగ్. స్వప్న, ఫోన్ ఎవరో చూడవే ఒకసారి. అలాగే. బావగారక్క గల్ఫ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఇదిగో స్వప్న, నీ పుస్తకం ఇక్కడే ఉందే, తీసుకో. నువ్వు ఈ పుస్తకం తీసుకొని నాకు ఫోన్ ఇటివ్వు. అబ్బా ఉండక్క. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇండియా ఎప్పుడు వస్తారు? ఓహో, 1 మంత్ తర్వాత వస్తారా? సరే సరే బావగారు. నేనా? బాగానే చదువుకుంటున్నాను. ఓకే బావగారు, కాలేజ్ టైం అయింది, నేను వెళ్ళొస్తా, బాయ్. ఇదిగో అక్కకు ఫోన్ ఇస్తున్నా. ఏమండి, ఎలా ఉన్నారండి? ఏంటోనండి, మీరు అక్కడ మేము ఇక్కడ, ఇంకా ఈ కష్టాలు ఈ అన్నాళ్ళు, ఏంటోనండి? ఏమంటున్నారు? మా చెల్లెలు స్వప్న పెళ్ళి అయ్యేవరకు ఈ కష్టాలు తప్పవంటారా? అబ్బా నిజంగా మీరు ఎంత మంచివారండి. ఒక తండ్రిలా మా చెల్లెలి బాధ్యత మీరు తీసుకున్నారండి. నేను అసలు మీకు కృతజ్ఞ ఎలా ఏంటి ఉంటానంటారా? ఏంటండి అంత కంగారు, కొంచెం సేపు మాట్లాడచ్చు కదా. ఆహా, పని ఉందా? సరేనండి, అయితే ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి ఫుడ్ అది తింటూ ఉండండి. సరేనండి, ఉంటానండి, బాయ్. అబ్బాబా, ఈ బస్సు ఎంత రద్దీగా ఉంది. కాలేజీకి టైం అవుతుంది, ఇంకో బస్సు కోసం వేచి ఉంటే టైం సరిపోదు కాలేజీకి. ఏంటి వీడు మీద మీద పడిపోతున్నాడు? సార్ కొంచెం పక్కకు తప్పండి. అమ్మయ్యా, కాలేజీ వచ్చేసింది. హాయ్ స్వప్న, ఏంటి ఈ రోజు లేట్ అయింది నీకు? హా, బస్సు చాలా లేట్. అయినా నువ్వేంటి ఈరోజు కొత్తగా కనబడుతున్నావు. అబ్బా కనిపెట్టేశావా? ఈరోజు నేనుండే అనాథ శరణాలయాన్ని దొరికానట్టు ఈరోజు. అందుకని ఈరోజు నా పుట్టినరోజుగా సెలబ్రేట్ చేస్తున్నారు తెలుసా? వావ్ నైస్. ఏ, నేనుండగా నువ్వెప్పుడు అనాథ అనకు, నీకు నేనున్నానుగా. ఓకే, థ్యాంక్ యూ స్వప్న. ఓకే, బెల్లి కొట్టారు, క్లాస్ టైం అయిపోతుంది, వెళ్దాం పదా. పద పద స్వప్న, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏంటి ఈరోజు అందరూ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటుంటే ఈయనగారేంటో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటారు? ఓకే రాజ్, పద. ఏయ్, ఇంటికన్నావు, ఇటెక్కడికి తీసుకెళ్తున్నావు? అబ్బా పక్క 10 నిమిషాలు వెయిట్ చేసప్నా ప్లీజ్ స్వప్న, నీకు పెద్ద సర్ప్రైజ్, చాలా స్పెషల్ గిఫ్ట్ ఈరోజు. ఎందుకంటే నువ్వు నాకు దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అబ్బా, అందుకోసమే. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి ప్లీజ్. వావ్ ఫెంటాస్టిక్ రాజ్, నువ్వెంత మంచివాడివి. నేనంటే ఎంత ప్రేమ. కేక్ కట్ చేసాం, మన ఫ్రెండ్స్తో అంత్యాక్షరి ఆడుకున్నాం,
రియలీ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ డే. నువ్వు ఇచ్చిన ఈ కానుక నాకు చాలా నచ్చింది. ఈ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. అవునా, చాలా థ్యాంక్ యూ స్వప్న. స్వప్న, మనం ఉదయం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా. అసలు నీతో మాట్లాడుతుంటే ఇంత ఆనందంగా ఉంటుందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది స్వప్న. అప్పుడే బస్టాప్ వచ్చేసింది స్వప్న. నువ్వు బస్ ఎక్కి బస్టాప్ వచ్చింది, బస్ ఎక్కు స్వప్న. సరే ఏం చేస్తావు, తప్పదు కదా, మళ్ళీ మనం రేపు కాలేజీలో కలుద్దాం. స్వప్న ప్లీజ్, ఒక్క మాట నా దినవా, నువ్వు రేపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ డ్రెస్ వేసుకొని రావాలి. ఎందుకంటే ఈ డ్రెస్ నీకైతేనే బాగుంటుంది, ఇంకెవ్వరికి కూడా బాగుండదు. నువ్వు డ్రెస్ అందావు, నీకు డ్రెస్ అందావు, ఓకేనా? అవునా, ఓకే తప్పకుండా. అబ్బా రాజా ఎంత మంచివాడు. రాజాకు ఆడపిల్లలంటే ఎంత గౌరవం. రాజాతో ఇంత పరిచయం ఉన్నా ఏనాడు హద్దు దాటలేదు. ఏంటి ఈరోజు నా ఆలోచనలన్నీ రాజా వైపు వెళ్తున్నాయి. తనతో మాట్లాడుతుంటే సమయం మర్చిపోతున్నాను, అసలు నన్ను నేనే మర్చిపోతున్నాను. ఏంటో అమ్మయ్య, నా స్టాప్ వచ్చేసింది. అక్క అక్క అబ్బబ్బబ్బబ్బ, ఏమిటే వస్తూనే ఆ కేకలు? ఏంటి ఈరోజు అంత సంతోషంగా ఉన్నావు? పరీక్షల్లో ఏమన్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా ఏంటి? ఎందుకే ఈ సంతోషం? అబ్బా ఎప్పుడు పరీక్షల గడవ. ఆ పక్క ఈరోజు కాలేజీలో రాజ్ అనే అతనితో పరిచయం అయింది. అతను చాలా మంచివాడు. అతనితో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది, అందుకే ఈ సంతోషం. నువ్వు ఆడపిల్లవి, ముందు అది తెలుసుకో, నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. పైగా మనకు మగవాళ్ళు దూరంగా ఉన్న ఫ్యామిలీ మంది. మీ బావగారేమో ఎక్కడో గల్ఫ్లో ఉంటున్నారు. నువ్వు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి స్వప్న, తెలుసా మరి? తెలుసక్క, నేను నీ పెంపకంలో పెరిగాను. నేనెప్పుడు హద్దు దాటను. నీకు బావగారికి చెడ్డ పేరు తేనక్క, నన్ను నమ్ము. నీ మనసు నొప్పించే పని నేనెప్పుడూ చెయ్యను. సరే గాని స్వప్న, నీకు ఒక విషయం చెప్పాలి. మీ బావగారికి ఒక చెల్లెలు ఉండేది. ఆ పిల్ల కూడా కాలేజీ చదువుకుంటున్న రోజుల్లో తన క్లాస్మేట్ ని ప్రేమించిందంట. వారిద్దరి కులాలు మతాలు వేరు. పెద్దలేమో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. వారిద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారంట. అప్పుడు మీ బావగారి అమ్మ నాన్న వారికేమో అది చాలా అవమానంగా భావించారంట. మరి ఇరుగు పొరుగు వాళ్ళ సూటి పోటీ మాటలు భరించలేక వాళ్ళు కృంగిపోయారంట. అత్తయ్య మామయ్య కూడా గుండెపోటుతో మరణించారంట స్వప్న. అప్పటి నుండి కూడా మీ బావగారికి ప్రేమ దోమ ఇలాంటివి పనికిరావు. నీకెందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోంటావని అలా చెప్తున్నాను. నీకు ఇప్పుడే చెప్తున్నాను, నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకుంటావని చెప్తున్నాను స్వప్న. సరేనా, వింటున్నావా? వింటున్నా. సరే అక్క, నువ్వు చెప్పినట్లే వింటాను. చిన్ననాటి నుండి అమ్మా నాన్న ఎవరో నాకు తెలియదు. నువ్వు బావగారు అమ్మా నాన్న అయి నన్ను పెంచారు. మీకు తలవంపులు తెచ్చే పని నేనెప్పుడూ చెయ్యను. ఇట్స్ మై ప్రామిస్. స్వప్న స్వప్న, లేమ్మా, కాలేజ్కి టైం అవుతుంది, ఇంకా లెగవేంటే? అమ్మో ఏంటి ఒళ్ళు ఇలా కాలిపోతుంది? అబ్బా బాగా జ్వరం వచ్చినట్టుంది. కనీసం మెడికల్ షాప్కైనా వెళ్ళి టాబ్లెట్స్ తెస్తానుండు. ఎవరో తలుపు కొడుతున్నారే, ఏంటి ఆ తలుపు కొట్టే శబ్దం? ఎవరండి? వస్తున్నాను. ఎవరు బాబు నువ్వు? నేనా? ఏమండి నేను? ఇగో నేను ఎవరంటే. ఏంటయ్యా నేను నేను నసుకుతావు ఏంటి అట్లాగా? అసలు ఎవరు నువ్వు? నా పేరు రాజా మేడం. నేను స్వప్న క్లాస్మేట్స్ మేడం. ఈరోజు స్వప్న కాలేజీకి రాలేదు మేడం, అందుకని ఫోన్ చేస్తే స్వప్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు రాలేదో తెలుసుకుందామని మీ ఇంటి అడ్రస్ తెలుసుకొని మరి వచ్చాను మేడం. ఇలా ఆడపిల్లలు ఉన్న ఇంటికి నువ్వు ఇలా రావచ్చా నాయన? ఆడపిల్లలు ఉన్న ఇల్లు, మేము ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాము. నువ్వు ఇలా రావటానికి అసలు నీకు ఎంత ధైర్యం మా ఇంటికి నువ్వు రావటానికి చెప్పు. ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ జరిగింది మేడం, వచ్చే వారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అందుకని తాను క్లాస్ మిస్ అవుతుందని నోట్స్ ఈ స్వప్నకి ఇచ్చామని వచ్చేసాను. ప్లీజ్ మేడం, ఈ నోట్స్ స్వప్నకి ఇవ్వండి మేడం. సరే నేను ఇస్తాను, కానీ నువ్వు వెళ్ళవయ్యా, ఇంకోసారి ఎప్పుడు మా ఇంటికి రాబాక. అక్క కాలేజీకి వెళ్తున్నా. ఈరోజు మా కాలేజీలో రజతోత్సవ వేడుకలు. స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ విలాస్ గారు. అవునా,
నిజంగానా స్వప్న? అయితే జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి రా. ఆల్ ద బెస్ట్ స్వప్న. థ్యాంక్ యూ అక్క, బాయ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా ఈరోజు మన కాలేజీ రజతోత్సవ వేడుకలకు వచ్చిన చీఫ్ గెస్ట్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎన్ఆర్ఐ రేడియో సిఇఓ శ్రీ విలాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు విలాస్ గారు స్టూడెంట్స్ కి తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. సార్ ప్లీజ్. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మీ ఉత్సాహం చూస్తుంటే నాకు నా కాలేజీ డేస్ గుర్తొస్తున్నాయి. అల్లరి చేసే వయస్సు ఇదే, అలానే మన అందమైన భవిష్యత్తుకు బాటలు వేసుకునే వయస్సు ఇదే. కావున అల్లరితో పాటు ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడానికి కృషి చేయాలి. ఇందాక ఒక న్యూస్ చూశాను, ప్రేమలో ఫెయిల్ అయ్యారని ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధేసింది. జీవితంలో ప్రేమ ఒక భాగం, ఒక పార్ట్. మిమ్మల్ని నమ్ముకొని ఎన్నో ఆశలతో మీ కుటుంబం ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఏది ముఖ్యం? పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. ముందు మీరు మీ లక్ష్యాన్ని సాధించి జీవితంలో స్థిరపడి 10 మందికి ఆదర్శంగా ఎదగాలి. కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. యువత తలుచుకుంటే దేన్నైనా సాధించగలదు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంకొక సూక్తి, ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. స్వామి వివేకానంద గారు ఇంకొక సూక్తి చెప్పారు, నేను సాధించగలను అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే, అదే నీ విజయానికి తొలిమెట్టు. విద్యార్థులారా, యువతని అభివృద్ధి వైపు నడిపించడానికి మనకు స్వామి వివేకానంద గారు ఎన్నో సూక్తులు చెప్పారు. మీరందరూ మీ లక్ష్యాన్ని చేరుకోవాలని, అలా చేరుకుంటారని చెప్తూ నా మనస్ఫూర్తిగా మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ లక్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. అబ్బబ్బబ్బబ్బ, ఏమిటే ఆ సంతోషం? కేకలేంటే? అసలు వచ్చావంటేనే పిడుగు పడినట్టుగా మాట్లాడుతూ ఉంటావు. ఏంటి ఆ సంతోషానికి, ఆ సంతోషానికి ఏంటి కారణం? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానక్క. అబ్బో అవునా? నీ కంగ్రాట్స్. నువ్వు కాకపోతే అసలు ఎవరు పాస్ అవుతారు? నిజంగా నువ్వేనే గ్రేట్. అబ్బా, ఈ క్రెడిట్ అంతా రాజ్ది అక్క. తనే లేకపోతే ఈ రోజు నేను పాస్ అయ్యేదాన్ని కూడా కాదు. నేను జ్వరంతో ఉన్నప్పుడు మిస్ అయిన క్లాసులన్నీ తాను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడక్క. తన నోట్స్ కూడా నాకు ఇచ్చాడు, చాలా హెల్ప్ చేశాడు. హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ అక్క. అవునా? అలాగా అయితే అతనికి థ్యాంక్స్ చెప్పవే. అతనికి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి స్వప్న, మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్ప అతనికి. అలాగే అక్క. హాయ్ రాజ్. హాయ్, వాట్ ఆర్ లైన్? మన చదువులు ఇవాళ్ళకి అయిపోయినాయి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు రాజ్, నువ్వు నా పక్కనుంటే దేన్నైనా సాధించగలను అనిపిస్తుంది. కానీ నువ్వు దూరం అయితే శూన్యంలా ఉంది. ప్రతి క్షణం నీ ఆలోచనలే, నీ తలపులే. దీన్నే ప్రేమంటారేమో రాజా. అవునా? నిజం చెప్పనా? నువ్వుకున్నట్టుగే నాకు అలాగే అనిపిస్తుంది స్వప్న. నీకు అర్థమవుతుందా? మనకు తెలియకుండానే మనకు ఒకరికంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. దీన్నే ప్రేమ అంటారు. ప్రేమ అనేది ఒక్కసారి పుడుతుంది. అది ఎలా, ఎప్పుడు, ఎవరి మధ్య ఎలా పుడుతుంది అనేది మనకు తెలియకుండానే కలుగుతుంది. అర్థమైందా స్వప్న? అవును రాజ్, నువ్వు అన్నది నిజమే. మనకు తెలియకుండానే ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ రాజ్. నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను రాజ్. కానీ
మన పెళ్లికి మా అక్క బావ ఒప్పుకోరు. ఎందుకంటే మా బావగారి చెల్లెలు కాలేజీ డేస్ లో ఎవరినో ప్రేమించిందంట. లవ్ లో ఫెయిల్ అయి వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఆ బాధ భరించలేక వాళ్ళ పేరెంట్స్ కూడా సూసైడ్ చేసుకున్నారు. సో మా ఇంట్లో ప్రేమ అంటే ఎవ్వరికి పడదు, మన పెళ్లి జరగదు. నాకు చాలా భయంగా ఉంది రాజ్. ప్లీజ్ స్వప్న, నువ్వు ఫస్ట్ అసలు నెగిటివ్ థింక్ ఆలోచించవాకు. నువ్వు కంగారు పడబాకు స్వప్న. మనం ఏం చేద్దామంటే మన పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఇంకో విషయం చెప్పనా, ఈరోజు మనము ప్రేమికులకు ఆదర్శంగా నిలుద్దాం స్వప్న. ఎవ్వరు ఏమన్నా మనల్ని ఎవ్వరు కూడా విడదీయలేదు స్వప్న. మనం ఒకరికొరకు ఒకరు పుట్టాం పద. అసలు ఎన్ని ఎందుకు? ఏం మీ అక్క అయితే చంపేది కదా. సరే పోదాం పద, మీ అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, మన పెళ్లి విషయం చెప్తాం. ఓకే. నమస్కారం అండి. ఎవరు నువ్వు? రాజు లాగున్నావే. రాజు కదా నువ్వు? ఏంటి నిన్ను అసలు ఆడపిల్లల వెంట తిరగద్దంటే వినవా ఏంటి? మా చెల్లెంటి పడ్డావేంటి నువ్వు? అలా కాదండి, ఒక్క విషయం మేడం. నాకు స్వప్నకు, స్వప్నకు నేనంటే ఇద్దరికి ఒకరికంటే ఒకరికి ఇష్టం. ప్లీజ్ మేడం, మేమిద్దరం కూడా మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము. నా ఎదురుగా వచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానంటావా? అసలు ఎంత ఏమే స్వప్న, నీకైనా బుద్ధిలా? అక్క రాజ్ చాలా మంచివాడక్క. నేను చెప్పాను మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని, తనే నిన్ను ఒప్పిస్తానని ఇక్కడికి వచ్చాడు. ప్లీజ్ అక్క, ఫస్ట్ రాజు ఏం చెప్తాడో విను ప్లీజ్ అక్క. మనకి ఈ ప్రేమ పెళ్లి ఇలాంటివి మీ బావగారికి పడవని నీకు తెలుసు కదే. అయినా అబ్బాయి కులం ఏంటి, గోత్రం ఏంటి, అసలు ఏమీ అవసరం లేదా? నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నీకు చదువు చెప్పించేది ఇందుకోసమేనా ఏంటి? అబ్బాయి పంపిస్తున్నామా కాలేజీకి? మేడం ప్లీజ్ మేడం, ఒక్కసారి చెప్పేది రండి. మీరు స్వప్న కోపడబాకండి. మీరు అన్నారే, మీరు అన్నట్టుగా మంచితనం నా కులం, ప్రేమతత్వం నా గోత్రం. ఇంకో విషయం చెప్పనండి, నేను ప్రపంచంలో ప్రతి స్త్రీని కూడా తల్లిగా గౌరవించే భావన నాకుంది. ఇంకొక విషయం మేడం, స్వప్నని కష్టపెట్టే పని ఎప్పుడు కూడా నేను చేయను. అసలు స్వప్న ఏ రోజు కూడా కష్టపడేటట్టుగా ఉండకుండా చూసుకుంటాను. నేను మీకు భరోసా ఇస్తున్నాను మేడం, ఇవి చాలదా? అయినా మీరు కులం అంటారు, గోత్రం అంటారు, ఆస్తి అంటేస్తారు, అంతస్తు అంటారు, ఇవన్నీ చూసి ఓకే, మీకు ఇష్టమైనట్టుగా మీకు నచ్చినట్టుగా స్వప్నకు పెళ్లి చేశారనుకోండి, ఓకే చేశారు, మమ్మల్ని విడదీశారు, ఆ వచ్చే వ్యక్తి మంచివాడు కాదని, సాడిస్ట్ అని పెళ్ళైన తర్వాత తెలిస్తే మీరేం చేస్తారు మేడం? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ మేడం. ఇద్దరి మధ్య ప్రేమ కలగటానికి ఇద్దరు మనసులు కలవాలి మేడం. అలా అయితే జీవితాంతం హ్యాపీగా ఆనందంగా ఉంటాం మేడం. పెద్దలు వచ్చిన పెళ్ళిళ్ళపై ఉన్న నమ్మకం మా లాంటి ప్రేమ వివాహాలపై మీకు ఎందుకు ఉండదు మేడం? అసలు అంటే మీరు ఇష్టం, మీరు పెళ్ళి కుదిస్తారు, అక్కడ ఒప్పున్నా తప్పున్నా వాళ్ళు ఏమన్నా కూడా మీకైతే ఇష్టమే. కానీ మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అంగీకరించారు మేడం? ప్లీజ్ మేడం, మీరు ఒప్పుకుంటే మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్ళి అవుతుంది మేడం. మీ మనసును కష్టపెట్టడం అన్నది మా నైజం కాదు. మేమిద్దరం కూడా ఇప్పుడు చెప్తున్నాను మేడం, ఒక్కసారి దయచేసి వినండి, క్లియర్గా మా మాట విని అర్థం చేసుకోండి. మీరు ఒప్పుకుంటేనే మా పెళ్ళి, లేకుంటే మేము జీవితాంతం ఇలా స్నేహితులుగా ఉంటాం మేడం. రాజా, అస్సలు నీ మాటలు వింటుంటే ముచ్చటేస్తుందయ్యా. స్వప్న, నీ సెలక్షన్ గ్రేటే, మరి నేను మీ బావగారికి నచ్చ చెప్తానులే. మీ ఇద్దరికి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను స్వప్న, బాధపడకు. రాజా, మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుద్ది, నేనున్నాను, నేను జరిపిస్తాను. హలో, ఏమండి, ఎప్పుడు వస్తున్నారు అండి ఇంటికి మీరు? నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో దిగాను రాణి, ఒక గంటలో ఇంటికి వచ్చేస్తా, సరేనా రాణి? అవునా అండి, అయితే త్వరగా వచ్చేసేయండి ఇంటికి. రాణి, రాణి ఎక్కడున్నారు రాణి? వస్తున్నా. అబ్బా వచ్చేసారా, రండి. ప్రయాణం ఎలా జరిగిందండి? అంతా బాగుంది గాని ఏంటి సంగతులు? మీ చెల్లెలు అదే నా మరదలు ఎలా ఉంది, ఏమంటుంది? హాయ్ బావగారు. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు? గల్ఫ్ నుండి నా కోసం ఏం తెచ్చారు బావగారు? బాగున్నాను గాని అల్లరి పిల్ల,
ఇదిగో నీ కోసం తెచ్చాను, తీసుకో గిఫ్ట్ ఒకటి. వావ్, థాంక్ యూ బావగారు, థాంక్ యూ, చాలా బాగుంది. చాలేవే, ఏంటి నీ బడాయి అసలుకి? ఇప్పుడే కదే మీ బావగారు వచ్చింది, కాసేపు రెస్ట్ తీసుకొని మరి. అబ్బా ఉండక్క, ఉండవే బాబు, నీ గోల ఆపవే. అలా ఉండవే బాబు. మీకు మాట చెప్పాలండి. సరే కానీ మీరు బోన్ చేసి రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి రాణి, ఇందాక ఏదో చెప్పబోయి ఆపేసావు, ఏంటి విశేషాలు, ఏంటా విశేషం చెప్పు. చెప్తాను కానీ మీరు నా మీద కోపడకూడదండి, ఒక విషయం చెప్తాను. ఏంటో అంత కోపడే విషయం ఏంటో చెప్పు చెప్పు. ఏమీ లేదండి, మరి మన స్వప్న ఉంది కదా, స్వప్న తన క్లాస్మేట్ రాజుని ప్రేమించిందండి, అదే చెప్పబోతున్నాను. ఏయ్ రాణి, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ దోమ అంటే నాకు ఇష్టం లేదని తెలుసు కదా, ఇలాంటి ప్రస్తావన నా దగ్గరికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అదిగో అదే, మీరు అలాగే కోపడతారనేనండి, ఇందాక నుంచి నేను భయపడుతున్నాను. చిన్న మాట అండి, మీరు కూల్ అవ్వండి, ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి, ఒక్కసారి వినండి ప్లీజ్ అండి. మరి ఆ అబ్బాయి చాలా మంచివాడండి, నేను కూడా మాట్లాడాను, మరి అతని మాటలు వింటుంటే మన స్వప్న సుఖపడుతుందని అనిపిస్తోందండి. ప్లీజ్ అండి, ఒక్కసారి మీరు కూడా అతనితో మాట్లాడి చూడండి, మీకే అర్థమవుతుందండి, ప్లీజ్ అండి. సరే, ఇంతలా చెప్తున్నా కాబట్టి ఆ అబ్బాయిని మన ఇంటికి రమ్మని చెప్పు, అప్పుడు అతనితో మాట్లాడిన తర్వాత ఆలోచిస్తా. సార్ నమస్కారం. సార్ నా పేరు రాజా సార్. ఓ రాజా, నువ్వే నా స్వప్న ఫ్రెండ్వి. అవును సార్. బాగున్నారా సార్? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నాయా? బాగున్నాను సార్. మా స్వప్న అంటే నీకు ఇష్టమేనా? సార్ స్వప్న అంటే ఇష్టం కదా సార్, స్వప్న అంటే నా ప్రాణం సార్. స్వప్నకి అమ్మ నాన్న అన్నీ మేమే అయి పెంచాం, ఆస్తిపాస్తులు ఏం లేవు, నగానట్రా ఏమీ లేవు, అయినా నీకు ఇష్టమేనా? సార్ ఏంటి సార్ అలా అంటారు, అసలు మీ ఆస్తిపాస్తులతో నాకు ఏం పని ఉంది సార్? 50 కేజీల బంగారం లాంటి స్వప్న ఉండగా, అయినా నాకు కష్టపడే తత్వం ఇష్టం సార్, స్వప్నకి ఏ లోటు రాకుండా చూసుకునే ధైర్యం నాకుంది సార్. మీరు అన్నారే అదేవిధంగా అనుకుందామంటే, మీ ఆస్తి పాస్తి నగ నట్ర ఇవన్నీ నాకు అవసరం లేదు సార్, ఇవి ఎంతకాలం శాశ్వతం సార్. మీకు ఒక విషయం చెప్పనా సార్, నాకంటూ అమ్మా నాన్న లేరు, మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావిస్తాను, ఈ రోజు నుంచి మీ మంచి చెడును కూడా నేనే చూసుకుంటాను సార్, నా మాట మీరు ఒప్పుకోండి సార్. మీ మాటలతో నన్ను మెప్పించావు రాజా, అందుకే మా స్వప్న నిన్ను అలాంతలా ప్రేమించింది అన్నమాట. రాజా ఇలా చూడు, నాకు ఒక చిన్న చెల్లెలు ఉండేది, తను కూడా ప్రేమించింది, కానీ నీలా ధైర్యంగా పెద్దలతో చెప్పలేకపోయింది, ఫలితంగా మా అందరికీ దూరం అయింది. అందుకే ఆనాటి నుండి నాకు ప్రేమ వివాహాలన్నా ప్రేమికులన్నా నచ్చదు. కానీ ఈరోజు నీ మాటలు విన్నాక ప్రేమ ఎంత మధురమైనదో నాకు అర్థమైంది రాజా. నిన్ను చూసిన తర్వాత ప్రేమకు ప్రతిరూపంగా ఉన్నావని అనిపించింది. ఐ అప్రిషియేట్ రాజా, నీకు స్వప్నకి తప్పకుండా పెళ్లి చేస్తా. నీలాగే నేటి యువత ధైర్యంగా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే ప్రేమ విఫలం అవడం ఉండదు. పెద్దలు ఒప్పుకోకపోతే వారి మనసును మార్చి వారి అంగీకారం పొందే వరకు వేచి ఉంటే లవ్ ఫెయిల్ అనేది ఉండదు రాజా. నేటి యువతరానికి నీలాంటి వారే ఆదర్శ. ప్రేమ ఎంత మధురం అనిపించేలా నీ మాటలు నా మనసును దోచుకున్నాయ్యా. ఈరోజు నుండి నువ్వు కూడా మా కుటుంబంలో ఒక సభ్యుడివి, నన్ను అన్నయ్య అని పిల్లు. అబ్బా ఎంత ఆనందంగా ఉందండి, చాలా ధన్యవాదాలు సార్. అబ్బా అన్నయ్య అని పిలవన్నారు కదా, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. అన్నయ్య చాలా ధన్యవాదాలు అన్నయ్య. ఏమండి, ఏంటండి మీ మాటలు ఇంకా అవ్వలేదా? రాజా మీకు నచ్చాడా అండి? మా చెల్లెలి సెలక్షన్ ఎలా ఉందో చెప్పరు ప్లీజ్ అండి. రాణి మీ చెల్లి సెలక్షన్ చాలా బాగుంది రాణి, రాజా ఆదర్శ భావాలు నాకు బాగా నచ్చాయి. నేటి యువత ప్రేమ పెళ్లి అంటూ పెడత్రోవ పట్టి పెద్దల మనసు నొప్పిస్తున్నారు, కానీ రాజా లాంటి యువతరం నేటి వారికి ఆదర్శంగా ఉంది. అతని సంస్కారం మంచితనం నాకు బాగా నచ్చాయి, త్వరలో వారిద్దరికీ పెళ్లి చేద్దాం, ముహూర్తాలు పెట్టిద్దాం రాణి. థ్యాంక్ యూ బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి.
అందరికీ నమస్కారం. ఇది అండి మా స్క్రిప్ట్. ఒక్క రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఓవర్ టు శోభారాణి గారు అంటాను. ఆ రెండు నిమిషాలు నా మనసులో మాట చెప్తానండి. ఈరోజు వచ్చేసి ప్రేమికుల దినోత్సవం. సరే, ఒక్కొక్కరు ఒక్కో తీరిక ఒక్కొక్క విధంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కానీ ఏ అకేషన్ అయినా ఏదైనా అదంతా కూడా కుటుంబ సభ్యుల ఆనందాలతోటి కుటుంబ సభ్యులటువంటి వాళ్ళు ఒప్పుకుంటే అది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. ఆ బాట పూల బాట అవుతుంది. అలా కాకుండా మా ఇష్టం వాళ్ళేది ఒప్పుకునేది, వాళ్ళు ఒప్పుకోకుండా మాకు కాదా, మాకు జరగదా, మేము సంపాదించుకోలేమనుకుంటే అది ముళ్ళబాట అవుతుంది. సరే, పెద్దలు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళకు కొద్ది రోజులు హ్యాపీగా ఉంటుంది. అది నిజంగా చెప్పాలంటే ఆనందం కాదండి. వాళ్ళ మనసులో ఎక్కడో ఏదో లోటు కారుస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎవరు పక్కింటిలో ఎవరు ఫోన్ మాట్లాడుతున్నా, పక్కింటిలో ఎవరు ఇంటితో వాళ్ళ చుట్టాలు ఇంటికి వచ్చినా కూడా అప్పుడు వీళ్ళ మనసులో బాధ మొత్తం ఉంటుంది. అరే, నేను మా అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకుంటే, మా అక్క బావని ఒప్పించి పెళ్లి చేసుకుంటే వీళ్ళని చాలా ఆనందంగా ఉండేవాడిని కదా, ఈ ఆనందాన్ని మిస్ అవుతున్నాను కదా అనిపిస్తుంది. అలా ఎవ్వరూ మిస్ కావద్దు. ఇంకొక విషయం చెప్పాలనుకున్నదే ఇక్కడ స్క్రిప్ట్ ఉద్దేశం అండి. మా స్క్రిప్ట్ మీకు దాదాపు అందరికి అర్థమై ఉంటుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, పెద్దల్ని ఒప్పించాలి. అది ఏ పనైనా సరే అలా పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అది నందనవనమవుతుంది, ఆనందకరంగా ఉంటుంది, అందరికీ ఆత్మీయంగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. సరే, ఇక్కడ ఒక రెండు విషయాలు చెప్పాలండి. ముఖ్యంగా చెప్పాలంటే మేము శోభారాణి గారికి చాలా చాలా శిరసా నమస్కారాలు చెప్పాలి. ఎందుకంటే శోభారాణి గారు తయారు చేసిన స్క్రిప్ట్ వేరు, దాంట్లో ఒప్పించి మేడం గారు శోభా గారిని ఒప్పించి అక్క ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆమెను ఇలా స్క్రిప్ట్ తయారు చేసి దాదాపుగా అక్కయ్య అంగీకారంతో మేము కొంచెం స్క్రిప్ట్ మార్చుకోవడం కూడా జరిగింది. చాలా స్పెషల్ థ్యాంక్స్ అక్కయ్య, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఓవర్ టు శోభారాణి గారు, డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ రైటర్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. మరి నేను ఒక్కదాన్నే కాదు, మీ అందరి సహాయ సహకారాలు ఉండబట్టే మరి నేను ఈరోజు ఇంతవరకు ఈ స్క్రిప్ట్ని చేయగలిగాను. మరి ఎప్పుడంటే అప్పుడండి మా టీం వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చేసి మరి నాకు చక్కటి సహాయ సహకారాలు వీళ్ళందరూ కూడా అందించారు. కిట్ గురించి ఎప్పటికప్పుడు మేము రిహార్స్ చేసుకోవటానికి నైట్ 11 అయినా కూడా మేము అందరం లైన్లోకి వచ్చామండి. మరి ఈ విధంగా అలాగే శ్రీదేవి గారికి, రవీంద్రకి, అట్లాగే మన వీరేంద్ర గారికి కూడా స్పెషల్ ధన్యవాదాలు అండి. వీరేంద్ర గారు షాప్ లో పనిచేసుకుని కూడా మరి మాతో స్కిట్ లో పాల్గొన్నారు. నిజంగా వీరందరికీ కూడా మా టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సందర్భంగా చెప్పాలంటే మన విలాస్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు చెప్పాలి. ఎస్, విలాస్ గారు స్పెషల్ గా మరి మా స్కిట్ లోకి వచ్చి వారి అమూల్యమైన సందేశాన్ని అందించటమే కాకుండా వారి వాయిస్ ను మాకు ఒక వరంగా ఇచ్చారు. నిజంగా విలాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అక్క, నాకు ఒక విషయం అనిపించింది, ఒక విషయం చెప్పనా? మామూలుగా నాకు ఎలా అనిపించింది అంటే, మామూలుగా నాని గాని చిన్న చిన్న హీరోల సినిమాల్లో అడగగానే చిరంజీవి గారు వచ్చి ఒక డాన్స్ ఒక ఫైటింగ్ వచ్చేస్తే ఎలా ఉంటుంది ఆనందం? ఆనందం ఇలా విలాస్ గారు మాట్లాడగానే మాకు అనిపించింది. అంత పెద్ద బిజీగా ఉండి కూడా నిజంగా చెప్పాలంటే అది మొత్తం క్రెడిట్స్ గోస్ టు శ్రీదేవి గారు. అది కూడా ఎక్కువ రోజులు కాదండి, మొన్న సాయంత్రం అనుకున్నాము విలాస్ గారితో మాట్లాడటం, వారు ఒప్పుకోవటం, ఏమంటే నిన్ను పంపించటం చాలా హ్యాపీ అనిపించింది. రవి మనకి టైం ఎంత లేదు, మరి మొబైల్ కాల్స్ వచ్చేసారు, మరి సైలెంట్ ఉంటాను. మనకి మొబైల్ ఆత్మి కూడా ఉన్నారండి, ఎవరండి? నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరండి? రమణ గారా? మీ అబ్బాయి రమణ. రమణ గారు వెల్కమ్ అండి. అదిగోండి మీ మీ డాడీ గారు ఉన్నారు లైన్ లోనే. హాయ్ డాడీ. హలో హలో, రమణ. రమణ ఎలా ఉన్నావు అన్నయ్యా? నమస్తే నమస్తే. మా స్కిట్ ఎలా అనిపించిందండి రమణ గారు? స్కిట్ ఎలా ఉంది, విన్నారు కదా? లేదమ్మా, నేను బయటకు వెళ్ళాను, మా బేబీకి ఒక బాబుకి బాగోపోతే అక్కడికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మా కాల్ ఇంటికి రాగాలి. ఒకసారి అన్నారా ఫోన్ చేయమయ్యా, మీ మనవరాలు పుట్టినరోజు కదంటే ఉండమ్మా చేస్తాను.
అందులో ఇంకోటి ఏంటంటే నిన్న కూడా పెట్టారు కదా మీ ప్రోగ్రామ్ గురించి అమ్మా. అవునండి అవునండి, రేడియో గురించి పెట్టారు. అవునమ్మా, నాకైతే మిస్ అయింది. అయినా సరే మా అన్నయ్య ఉన్నారుగా, మా వీరేంద్ర అన్నయ్య, ఆయన పెడతారు నాకు కంపల్సరిగా, తమ్ముడు విను అని చెప్పి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి మీరు ఇలాగే కాల్ చేస్తూ మీ సపోర్ట్ మాకు ఉంటూ ఉండాలండి రమణ గారు. థ్యాంక్ యూ రమణ. థ్యాంక్ యూ అండి. మనకి ఇంకా మిత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేసేద్దాం. హర్ష గారు, అలాగే కృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి స్వప్న గారు. నమస్కారం అండి రాజు గారు. నమస్కారం అండి. ఏ ఫంక్షన్ హాల్ అండి అది? అది కాదండి, పెళ్లి ఏ ఫంక్షన్ హాల్లో పెడతారు మేము గిఫ్ట్ గిట్ల కొనాలి. కాదు కాదు, ఎన్ఆర్ఐ హాల్. ఎన్ఆర్ఐ హాల్ హాల్ ఏంటి? హాల్ హాల్ ఉందండి. మాకు కొద్దిగా ఏసీ లేకుంటే కొద్దిగా ఇబ్బంది ఉంటది అండి. ఫ్యాన్స్ ఏసీలో కూర్చొని పెళ్లి చూడడానికి వచ్చాం. అది కాదండి, మేము ఫ్యాన్స్ ఫ్యాన్స్ మేము ఉన్నాక ఇంకా ఫ్యాన్స్ ఎందుకండి? ఫ్యాన్స్ ఉండగా ఏసీ ఎందుకు అంటున్నా క్రిష్ గారు? ఏం చెప్పారు క్రిష్ గారు? చాలా చాలా బాగా చేశారండి స్కిట్. హర్ష గారితో మాట్లాడండి, మేము వెయిట్ చేస్తాం. ఓకే అండి. మనకి విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారండి. విఠల్ గారు వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడికి. గుడ్ మార్నింగ్ అండి. వన్ మినిట్ లైన్ లో ఉండండి. మొబైల్ ఆత్మీయులు కూడా వచ్చేసారు. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్తే అండి. హలో అండి, నేను బట్టలపల్లి విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారా అండి? రాజా అనే అబ్బాయి అమ్మాయి కొడుగా నటించి మా ఊర్లో ముగ్గురు అమ్మాయిలను ఇప్పటికే మోసం చేశాడు. ఇప్పుడు మీ ఊర్లో ఉన్నాడని తెలిసింది. బాబు మీరు అది కాదు, మీరు ఏ రాజా గురించి మాట్లాడుతున్నారు? అమాయకురాళ్ళందరినీ వర వేస్తూ ఉంటాడమ్మా, జాగ్రత్తగా ఉండండి మీరు. ఇలాంటి మాటలు నమ్మద్దక్క, రాజా మంచి వాడక్క. అబ్బో అబ్బో, పొంగిపోతుందే ప్రేమ. అలా కాదు, అక్కడ ఏమైందంటే నాకడ ముందే ఆ ప్రెసిడెంట్ గారు అమ్మాయిని లవ్ చేద్దాం అనుకున్నారు. కాకుండా ఆయన గురించి తెలిసి పాప స్వప్న గారు అలాంటి ఏం పట్టించుకోకుండా ప్రశాంతకున్నారు. తర్వాత నేను కాబట్టి అది కాదు, ప్రెసిడెంట్ గారు మీరు అనుకున్న రాజా గారు ఇప్పుడే కనెక్ట్ అయ్యారు. మీరు ఆ రాజా గురించి వచ్చారనుకుంటా, ఈ రాజా హలో హలో ఈ బంశీకి బాబా గురించే నేను తిరుగుతున్నాను. ఈ ఎక్కడ పెళ్లి జరుగుతా అలా ఎత్తగొడుతుంటాడు ఈయన చేసే పని. ఓహో, మీ పెళ్లి కూడా ఎత్తగొట్టి? మీ స్కిట్ అభిప్రాయం ఏందో గానీ మీరు పెళ్లిలు మాత్రం భలే చేస్తున్నారు. వచ్చి వచ్చి అందరు బాగా చేశారండి, నిజంగా చాలా ఎక్సలెంట్ అండి. మీ అందరికి అభినందనలు అండి. విలాస్ గారు పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది. నేను కూడా చెప్పేస్తానండి, ఎందుకంటే చాలా మంది లైన్ లో ఉన్నారు. సూపర్ అండి, టీమ్ వర్క్ బాగుంది. ఎవరు నెక్స్ట్? హర్ష గారు హాయ్ అండి. మాట్లాడు మామ, మీరు మాట్లాడు, మ్యూట్ లో ఉంటా. చెప్పేస్తానండి, మీరు చేసిన నిజానికి ఇంత లైవ్ ఇంత పెద్ద పెద్ద డైలాగులు చాలా కష్టం అండి. ఆ కోఆర్డినేషన్ కానీ ఎక్కడ మిస్ కాలేదు, అద్భుతంగా చేశారు. ఎక్కడ చెప్పలే, వీరేంద్ర గారు కూడా ఫార్ బెటర్, సూపర్ చేశారు ఈసారి అయితే. మీ గురించి చెప్పేంత అనుభవం నాకు లేదనుకోండి. అద్భుతం అండి, స్క్రిప్ట్ అయితే ఎక్సలెంట్. అండ్ మీరు ఏం చేశారంటే అది విలాస్ గారి క్యారెక్టర్ ఎక్కడ రివీల్ చేయకుండా కొంచెం మెయింటైన్ చేశారు. ఇట్ వాజ్ సూపర్ అని చెప్పిన విధంగా. ఏం లేదు హర్షమామ, హర్షమామ బెదరాయుడు మూవీలో రజనీకాంత్ వచ్చి చేసినట్టుంది కదా. కైండ్ ఆఫ్ యా, ఎగ్జాక్ట్లీ. చాలా బాగుందండి, చాలా ముందు మాట్లాడాలి. అది అక్కడ హైలైట్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యారండి. ఒక్కటం థాంక్యూ అండి, బై. థాంక్యూ అండి, థాంక్యూ స్వప్న. మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి మాకు. థాంక్యూ అండి. శోభా గారు మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి చూడండి.
హలో ఎవరండి? చాలా మంది ఉన్నారు. మొబైల్ ఆఫీస్ ఎవరండి? హలో వై వెంకట్ రెడ్డి వచ్చేసాడు. అబ్బబ్బబ్బా వెంకట్ రెడ్డి గారు వెల్కమ్ అండి. స్వాగతం స్వాగతం. సంతోషం అండి. ఈ మధ్య హర్ష గారు తప్పించుకుని పోతున్నారు, నేను వచ్చినప్పుడు ఆయన రావట్లేదు, పేపర్ లో ప్రకటన వేద్దాం అనుకుంటున్నాను. వద్దండి. ఇప్పుడు పేపర్ ఎందుకు దండగా అన్నయ్య? ఎన్ఆర్ఐ లో ఆడివ్వండి. ఓకే ఓకే ఓకే, ఇది బాగుందమ్మా. సో మొత్తం మీద స్క్రిప్ట్ మాత్రం బాగా వచ్చింది. ఇంకొకటి ఏమంటే మరి విలాస్ గారిని కూడా స్క్రిప్ట్ లోకి రప్పించడం అనేది ఒకటి హైలైట్ గా ఉండింది. అండ్ వారు కూడా ఎలా మాట్లాడారు, నిజంగానే ఒక కాలేజీలోకి వచ్చి అక్కడ స్పీచ్ ఇస్తున్నట్టుగానే ఉంది, ఏమి తేడా లేకుండా. చాలా చాలా బాగుంది. కాబట్టి ప్రోగ్రామ్ అంతా చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే చేయాలని చెప్పేసి ఆశిస్తూ టోటల్ మీ టీం అందరికి మరి హాయ్, అండ్ స్పెషల్ గా అందరికి కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులు. అండ్ మా సిస్టర్ శ్రీదేవికి ఇంకా స్పెషల్ గా శుభాకాంక్షలు. ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు కొద్దిగా సైలెంట్ గా ఉంటే మాట అనేది చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? శుభ గారు చాలా స్క్రిప్ట్ చాలా బాగుందండి. మీరు స్పెషల్ అపీరెన్స్ గా విలాస్ రెడ్డి గారిని తీసుకొచ్చి చాలా చాలా బాగుంది అన్నమాట. అది కూడా మా టీం వర్క్, మా టీం, మాకు మా టీం వాళ్ళందరికీ వాలంటైన్ డే నాడు, వాలంటైన్ అయిందా నాడు యాక్చువల్లీ మీరు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వడం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది అన్నమాట. థాంక్యూ అండి. మా టీం అందరూ చాలా చాలా లాస్ట్ టైం కి ఇప్పటికి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అండి. 100% చాలా బాగా చేశారు అన్నమాట. థాంక్యూ అండి. మనకు మొబైల్ ఆత్మ కంగ్రాచులేషన్ అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి స్కిట్లు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాయ్ బాయ్. ఓకే బాయ్ అండి. నమస్తే అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్తే. శోభారాణి గారు, మీ మిత్ర బృందానికి, మీ నాటికకు మంచి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఎంతో మంది అమ్మాయిలు మీకు ఫోన్ చేద్దామన్నా కూడా దొరకట్లేదని నాకు అర్థమవుతుంది. నా పేరు నలపల్లి వెంకటరెడ్డి. మరి మీరు పాత్రలో జీవించడం కంటే నిజంగా నాకు ఎన్నెన్నో చెప్పాలని ఉంది, అయినా ఇంకా ఎంతో మంది శ్రోతలు వాళ్ళ అభిప్రాయాలు కూడా మీకు విందామని ఉంటారు. కానీ నేను ఒక కారణవశం మాత్రం చెప్తాను మాటలో. విలాస్ గారు సహకారం, అలాగే మీ కృషి నిజంగా పండిందమ్మా. పంట పండింది అంటారు చూసారా, మన కృషి, మన కృషికి ఫలితం దక్కింది. నిజమండి, విలాస్ గారి స్పీచ్ నిజంగా మా నాటికి హైలైట్ అయిపోయింది. చాలా చక్కగా మాట్లాడారమ్మా. విలాస్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే మరి మీరు ప్రతి కార్యక్రమం కూడా ప్రతి రోజు రోజుకి మించి బాగా తారస్థాయికి చేరుతుంది. నిజంగా ఈ ఈ నాటికి విని కూడా ఎంతో మంది పెద్దలు మారుతారు అనే దాంట్లో సందేహం ఏమి లేదు. ప్రతి ఒక్కరూ పాత్రలో జీవించారు. శ్రీదేవి గారు, హర్ష గారు, మరి శోభారాణి గారు చెప్పక్కర్లేదు. ఇంక ఎప్పుడు పరకాయ ప్రవేశం అంటే ఆవిడకి సర్రా. రవి గారు, రవీంద్ర గారు మాత్రం ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించడంలో ప్రత్యేక దిట్టని కూడా నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని కైపులో ఎవరెవరు ఉన్నారో అందరు ఒకసారి చెప్పండి. రాజు గారు ఉన్నారు. రాజు గారు, ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు ఉన్నారు? ఎవరో 2 అని కనబడుతుంది. రాజు గారు ఉన్నారు. రాజు గారు వెల్కమ్ అండి. మీకు ముందుగా అభినందనలు అండి. మీ టీమ్ కు చాలా చక్కగా చేశారు. అందులో మళ్ళీ విలాస్ గారిని పిలవడం, ఆయనే ఆయన స్పీచ్ మాత్రం హైలైట్, చాలా బాగుంది. అందరు చాలా బాగా చేశారు. అవునవును, చాలా చాలా బాగుంది. సో చాలా మంది ఉన్నారు కదా. కాలా శ్రీను గారు ఉన్నారండి. ఏమండి శ్రీనివాస్ గారు 1 మినిట్ లైన్ లో ఉండండి అట్లానే. ఓకే చెప్పండి యారో గారు. మీరు చాలా అంటే పోయినసారి కన్నా ఇప్పటికి ఇంకా చాలా చాలా బాగా వచ్చేది. రికార్డింగ్ స్కిట్ లానే వచ్చేది అనమాట. అంటే అంత క్లారిటీగా వచ్చేది. మీరు లైవ్ చేసినప్పటికీ చాలా చక్కగా వచ్చింది. నిజంగా చాలా బాగుంది. నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా విన్నాను. బాగుందండి. ఆల్ ది బెస్ట్. అలానే ఇంకా ఇంకా మీ మీ దగ్గర నుంచి ఇంకా కోరుకుంటున్నామండి, ఇలాంటి మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటి. థ్యాంక్యూ అండి. మీ అందరి అభిమానం, మీ అందరి సహాయ సహకారాలు, మా టీం సహాయ సహకారాలు ఉన్నంత కాలం మరి మేము ఇలా తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మరి
శ్రీనివాస్ గారు ఇంకెవరున్నారు? ప్లస్ త్రీ అని వస్తుంది, ప్లస్ టూ వచ్చింది ఇప్పుడు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, శ్రీనివాస్ గారే ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు వెల్కమ్ అండి. శ్రీను గారు ఆయన మ్యూట్ లో ఉంటారు. శ్రీను గారు, కాలా శ్రీనివాస్ గారు ఎవరు లేరు అనుకుంటా. శ్రీనివాస్ గారు అట్లా వచ్చి అట్లా కాల్ కట్ అయిపోయినట్టుంది. ఆ ఓకే వీరేంద్ర, మరి నీకు ఎలా అనిపించింది మా స్కిట్ లో చేసినందుకు? నీకు ఎలా అనిపించింది? వేరే వాళ్ళు ఉన్నారక్క? ఏది, ఎవరు మాట్లాడట్లేదు. శ్రీనివాస్ గారు అయితే మ్యూట్ లో లేరు, బట్ ఇంకొకళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు. రైట్ రైట్, ఉంటే మాట్లాడచ్చు కదా, మాట్లాడేవాళ్ళు కదా. ఒకరు వచ్చారు, ఒకరు వచ్చారు. సాయి కుమార్ గారు. గుడ్ మార్నింగ్ శోభరాణి గారు. గుడ్ మార్నింగ్ అండి, ఇప్పుడు వచ్చిందండి సాయి కుమార్ గారు జాయిన్డ్ అని. ఓకే థ్యాంక్ యూ అండి సాయి కుమార్ గారు. సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండి. అబ్బా మీరు అంత దూరం నుంచి మేలుకుని మా షో విన్నారండి, అసలు ముందుగా మీకు ధన్యవాదాలు అండి. మేము థ్యాంక్ యూ అండి, స్కిట్ బాగుంది. మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒక్క నిమిషం. హలో నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో అండి, వన్ మినిట్ లైన్ లో ఉండండి, సాయి కుమార్ గారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. అక్క పాత్ర గానీ మీ వాయిస్ కరెక్ట్ సూట్ అయింది. శ్రీదేవి వాయిస్ అయితే అసలు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదండి, ఎందుకంటే అమ్మాయి లాగా ఒక 16 సంవత్సరాల అమ్మాయి లాగా వాయిస్ ఉందండి ఆ మేడంది, రియల్ గా చెప్తున్నా. వీరేంద్ర కూడా మనసు సూట్ అయింది వాయిస్ దీనికి. కాకపోతే రవీందర్ సార్ ఉన్నాడు చూడు, శ్రీదేవికి 16 సంవత్సరాల వయసుకు కొంచెం వాయిస్ ఎక్కువ లాగా అనిపించింది నాకు, నా అభిప్రాయం. ఇంకొకటి అక్కడక్కడ కొంచెం ఇట్లా దగ్గు మీతో చెన్నాయించుడు అవి లేకుంటే బాగుంటుంది. ఓకే ఎనీవే, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఎందుకంటే మొరకు రాజు ఈ కంప్లైంట్ ఇచ్చాడండి, 16 సంవత్సరాల అమ్మాయిని కిడ్నాప్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. 50 కేజీల బరువు ఉన్న అమ్మాయి అండి, 16 సంవత్సరాల వయసు ఎలా ఉంటుందండి? మేము వాయిస్ ఉన్నాం కానీ వెయిట్ చూడలేం కదా సార్. రైట్, మీరు అట్లా మాకు మంచిదండి. ఎనీవే యా ఓకే, ఇంకోటి ప్రేమకు వయసు ముఖ్యం, వాయిస్ ముఖ్యం. ఇంకోటి శ్రీదేవి గారు, మీ మీ క్లాస్మేట్ జూలీ ఉంది చూడు, ఆ జూలీని మన హర్ష మామతో వాళ్ళ మ్యారేజ్ కూడా సెట్ చేస్తే బాగుంటుండే అనిపించింది ఈ రోజు. సూపర్ సూపర్ ఉందండి స్కిట్, సూపర్ ఉంది. ఒక రెండు బై ఉంటా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో అండి, హలో అండి, నమస్తే అండి. నమస్తే శోభా గారు. నమస్తే అండి, వాయిస్ చెప్పండి. అదేంటి, నేను స్కైప్ కాల్ చేస్తే రాలేదు, ప్రసాద్ రావు గారు కదా? ప్రసాద్ రావు గారు. అవునవును. థ్యాంక్ యూ అండి, మీరు మొబైల్ లో వచ్చేసరికి అర్థం కాలేదు. లాస్ట్ లో విన్నాను స్కిట్, కొన్ని డైలాగులు చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు ఈయన బాబా గారు ఏంటి ఈయన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చినట్టున్నాడు? అయితే అదేదో ఓల్డ్ పాత సినిమాల్లో మీకు ఏం చెప్పాలంటే ఆ పెళ్లి కొడుకు వేరు, ఈ పెళ్లి కొడుకు వేరు అని చెప్పాలి. అతనేమో కవర్ పెట్టుకుని ఉన్నాడు. మీ దొంగ పెళ్లి కొడుకు కాదండి, నిజాన్ని పెళ్లి కొడుకు అని చెప్తామని ట్రై చేశాను. మంచివాడు రాజు అని నేను చెప్పాను, నాకు దొరకలేదు కాలే. సో అట్లా అనిపించింది. ఒకసారి పాత సినిమా కూడా నాకు గుర్తెచ్చారు. పాత్రలందరికీ బాగున్నాయి, నిడివి కూడా బాగుంది. అవును, మరి మధ్యలో విలాస్ గారు అంటే నేను ఆల్రెడీ అప్పటికి అయిపోయినాము, నేను స్టార్ట్ చేసేటప్పటికి. ఏంటి అంటే చెప్పండి డైలాగ్ ఏంటి, ఆయన ఎవరు పాత్ర వచ్చారు, ఏం పాత్ర? ఆయన కాలేజీలో స్పెషల్ గెస్ట్ గా స్పీచ్ ఇస్తారు విద్యార్థులకి. ఓహోహో ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఆర్కైవ్స్ లో పెడతారు కదా మనను, లేదు నా మొబైల్ నెంబర్ కి మీరు పంపించగలరా, పూర్తిగా వింటాను ఒకసారి.
ఓకే అండి, ట్రై చేయడము అడుగుతాము. ఓకే అండి, ఇస్తారండి ఇస్తారు. హలో రైట్ హలో అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి. ఎవరండి? చాలా శ్రీనివాస్ గారు, వెల్కమ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, అందరికి కంగ్రాచులేషన్స్ అండి, సూపర్ అండి, బాగుందండి. థ్యాంక్ యూ అన్నయ్య. వాలంటైన్స్ డే గిఫ్ట్ పంపించారు అనుకోవాలా? అవునండి, అందే. అవునండి, వాలంటైన్స్ డే గిఫ్టేనండి. చాలా మందిని చూశాను పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకొని బాధపడే వాళ్ళని చాలా మందిని చూశాను. సెటిల్ కాకముందే పెళ్లిళ్ళు చేసుకొని చిన్న చిన్న రూములలో కిరాయిలకు దిగి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను దగ్గర నుంచి చూశాను. ఎందుకంటే మా ఇంట్లోనే కిరాయి కొండి వాళ్ళు ఇల్లు ఇంటిద్దె కట్టలేక కరెంటు బిల్లు కట్టలేక చాలా తిప్పలు పడ్డారు. దాని వల్ల నాకు ఒక నెల కిరాయి, మూడు నెలల కరెంటు బిల్లు పోగొట్టి ఎగ్గొట్టిరు. కానీ ఎనీవే మొత్తం మీద ఇవాళ వాళ్ళని తలుచుకోవడానికి అవకాశం వచ్చింది. వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్లనే ఇబ్బంది పడ్డారని నేను అనుకున్నా. ఎస్, చాలా మంది అలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే కొంతమంది ఫ్యామిలీలకు దూరం అయిపోతున్నారు, బంధాలకి బంధుత్వాలు కూడా దూరం అయిపోతున్నారు ఇలా ప్రేమ పెళ్లి వల్ల. కానీ అలా వద్దు, ఇలా చేసుకుంటే మీరు అందరికి దగ్గర అవుతారని చెప్పటమే మేము ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అన్ని రసాలు బాగానే ఉన్నాయి, కానీ ఆయన డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి రెండు చెంపలు వాయిస్తారేమో అని నేను అనుకున్నా. కానీ అది ఒకటి నేను తప్పటప్ప రెండు సౌండ్లు వస్తాయేమో అని గెజ్జేసిన కానీ నా అంచనా కరెక్ట్ కాలేదు. అమెరికా నుంచి బావగారు వచ్చినాకనైనా వాయిస్తాడేమో అనుకున్నా, కానీ అప్పుడు కూడా మిస్ అయింది అనుకున్నా నేను. కాదు సార్, నేను దుబాయ్ నుండి అన్ని ఇక్కడ ఎంక్వైరీ చేయించాను సార్. రాజా చాలా మంచోడని తెలిసింది, తెలిసిన తర్వాత ఎలాగైనా పెళ్లి చేయాలని చెప్పి అప్పుడు నేను ఆలోచించాను. అది కాదు శ్రీను గారు, అది కాదు శ్రీను గారు, ఒక బిస్కెట్ వేసేసాడు వాళ్ళ బావగారికి బిస్కెట్ వేసేసాడు. ఏమని, మీరే నా తల్లిదండ్రులు, నేను కూడా మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావించి మిమ్మల్ని నేను చూసుకుంటానన్నాడు. ఇంకా ఫ్లాట్ అవ్వక ఏమవుతారు చెప్పండి ఆ టైంలో. అవునవును, అన్నయ్య అన్నయ్య అవుతాడు కదా వరుస. అన్నయ్య అన్నయ్య అదే. మొత్తం మీద చాలా బాగుంది స్కిట్. నేను ఏదో ఊహించిన, కాకపోతే ఏ చిన్న జరగకుండా సుఖాంతం అయిపోయింది స్కిట్. చాలా వరకు బాగుంది, నిడివి కూడా పెరిగింది ఇదివరకటి స్కిట్ల కంటే. వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. డిస్టర్బెన్సెస్ కూడా చాలా వరకు లేవనే అనుకోవాలా, చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. 1000 1000 అబద్ధాలడేనో పెళ్లి చేయాలి కదండి, కొన్ని కొన్ని తప్పులు కవర్ చేసి పెళ్లి చేయాలి. కానీ ఒక్క అబద్ధం కూడా చెప్పలేదండి, అన్ని నిజాలే. అన్ని నిజాలే. మా నోట రాదు అని అంటారు, అది ఉంది. అబద్ధం మా నోట రాదు, నిజం మా ఇంట లేదు అని అన్నారంట వెనకటికి ఎవరు, అట్లనే ఉంది. మరి ఏంటండి మీ అభిప్రాయం ఏంటి, ఎవరు చెప్పరేంటి? పాపం వీరేంద్ర తన అభిప్రాయం, తనకి ఎలా ఫీల్ అయ్యాడో ఒక్కసారి చెప్పు వీరేంద్ర. తనకు అవకాశం ఇవ్వనా పాపం ఇందాక నుంచి మనం. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు నాకు ఎలా ఉంటారు వీళ్ళిద్దరు భార్యని మరదల్ని వదిలేసి వెళ్తున్నారని చెప్పి బెంగతో ఉన్నాను నేను. అక్కడ పని పూర్తి చేసేవాడిని కాదు. అక్కడ అక్కడ ఓటీలు అయి చేయాలంటే కష్టం. ఏంటి అసలు మగదిక్కు లేని ఇల్లు ఎలా ఉంటుందిరా దేవుడా అని నేను అలాగా భయంతో ఉండేవాడిని. లాస్ట్కి ఇలా అని తెలిసిన తర్వాత వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారని తెలిస్తే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఇలాగ కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు గట్ట రోజులు బాగాలేవు చూడు, ఆ దిశ యాప్ గట్ట శ్రీదేవి గారికి వేయించు, అన్ని అలర్ట్ గా చేస్తుంటు అని చెప్పేసి నేను ఒక వాచ్మెన్ లాంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురిని పెట్టానమాట. అప్పుడు రాజా గురించి కొన్ని విషయాలు తెలిసాయి. తెలిసిన తర్వాత ఓహో సరే అని చూద్దా అని చెప్తే రాజా గురించి అంత పాజిటివ్ గా వచ్చింది నాకు. చాలా రీసెర్చ్ అట్లయితే రాజా ఇంటికి రాకపోతే నేనే రాజా ఎక్కడున్నాడో వెతికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ రాజా కొంచెం ప్రేమికులు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఉంటారు కాబట్టి అడ్వాన్స్ అయి పెళ్లి చేసుకున్నారు. మా పెంపకం
మొత్తానికి స్కిట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు వీరేంద్ర గారు. థ్యాంక్ యూ వీరేంద్ర గారు. మరి శ్రీదేవి, మరి నీకు ఎలా అనిపించింది చెప్పలా? చెప్పాలి గాలి పెళ్ళంటూనే వేడెక్కింది గాలి, మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి. ఏది ఆ మాటే చెప్పు ఇంకోసారి, ఏది ఆ మాటే చెప్పు ఇంకోసారి. ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ, కంచె దాటింది ఆత్రాల గోలా, పెళ్ళంటూనే వేడెక్కింది గాలి అనిపించింది. అబ్బబ్బబ్బబ్బా సూపర్ సూపర్. మరి మన మొబైల్ ఆపిస్తారు ఏమిటో వాళ్ళు ఏం చెప్తారో విందాము. నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ అండి మీకు. నమస్తే శోభారాణి గారు, నేను మంగిలాల్ ఫ్రమ్ ఖమ్మం. నమస్తే అండి మంగిలాల్ గారు, వెల్కమ్ అండి మీకు. చాలా సూపర్ గా చేశారు మేడం. థ్యాంక్ యూ అండి. విన్నారా అండి మొత్తం స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి విన్నాను మేడం. విలాస్ గారు వచ్చినప్పుడు చాలా బాగుంది. ఇంకా విలాస్ గారు అండి, ఎందుకు బాగోదు? వారేనండి హైలైట్ మా స్టోరీకి. అందరు చక్కగా చేశారు మేడం. ఇలాంటి స్కిట్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి, తప్పకుండా అండి. సరే ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పక లాస్ట్ చెప్పు చెప్పు, నేను లాస్ట్ లో చెప్తాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సీజన్ ఎఫెక్ట్ అన్నది మన దాంట్లో కొట్టింది బాగానే. నేనేమో చాలా జాగ్రత్తగా టాబ్లెట్ వేసుకొని ఇంజక్షన్ వేసుకొని దగ్గర రాకుండా పక్కన అన్ని పెట్టుకొని జీలకర్ర నీళ్లు అవి ఇవి అన్ని పెట్టుకొని ఉన్నాను. మరి ఎవరో తెలియగారు 4-5 సార్లు తగ్గారు. నువ్వు కాదా? నాకా? నేను చాలా అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నాను తెలుసా? అరే నువ్వే అనుకుంటున్నా నేను కూడా. లేదు లేదు, నేను అసలు దగ్గర మాట్లాడండి. అలా అంటే నేను అనేది ఏంటంటే, ఇందాక ఎవరో చెప్పారు కాబట్టి ఓకే ఒక మనం వదిలేద్దాం. మెయిన్ వచ్చేసి ఎంతో శోభా గారు, నేను ఇందాక చెప్పాలనుకున్నాను మొబైల్ ఆత్మీయులు వచ్చారని ఆగాను. నాకేంటంటే స్కిట్ అనుకున్నప్పుడు విలాస్ గారిని గెస్ట్ గా పిలిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అనిపించిందే తడవుగా వారికి మెసేజ్ పెట్టాను, వెంటనే వారు యాక్సెప్ట్ చేశారు. వెంటనే మనకు వాయిస్ మెసేజ్ కూడా వారు ఇచ్చారు. నిజంగా నాకు చాలా హ్యాపీ వేసింది ఈ రోజు. అందరు కూడా విలాస్ గారి స్పీచ్ చాలా బాగుంది, హైలైట్ అయింది అంటుంటే అడగగానే మనకి వాయిస్ ఇచ్చినందుకు సార్కి మరొక మారు థ్యాంక్స్ చెప్తున్నాను అందరి తరఫున. నిజంగా మన టీం అందరి తరఫున కూడా మరి విలాస్ గారికి స్పెషల్ గా ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే వారి వాయిస్ తోటే మనకి మన కిట్ కూడా చాలా చక్కటి బ్రైట్నెస్ వచ్చింది. చాలా తక్కువ టైం లో ఇచ్చారు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పంపించేశారు. సార్కి ఇలా మెసేజ్ పెడితే అలా వాయిస్ మరి మనకి పంపించేశారు కదా, అంత ఫాస్ట్ గా మనకు. నా పేరు కూడా నా పేరు మీద కూడా విలాస్ గారికి ధన్యవాదాలు చెప్పండి సార్. యా మన నలుగురు తరపున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. వారు లేకుంటే మనం లేము. మన టీము మొత్తం టీం అంటే అందరం వస్తాం, నలుగురు వస్తాం. ఏ విషయం చెప్పినా టీం వర్క్ కాబట్టి టీం తరఫున అందరూ మనందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు నిజంగానే. అట్లాగే చెప్పాలంటే ఇంతసేపు కూడా మనకు సహకారం అందించిన దినేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దినేష్ కి ఎప్పుడు ధన్యవాదాలు మనం తెలియజేయాలి, ఎందుకంటే చక్కటి సాంకేతిక సహకారం అందించేది దినేషే కాబట్టి. మన నా షోకి నా షో వరకు దినేష్ సాంకేతిక సహకారం అందిస్తాడు కాబట్టి తప్పకుండా దినేష్ కి ఈ రోజు ఇంకా ఎక్కువగా ధన్యవాదాలు తెలియజేయాలన్నమాట. చాలా జాగ్రత్తలు తీసుకొని ఏ చేసేలా చేశాడు, ఆ టెక్నిక్ అంతా ఆ క్రెడిట్ అంతా దినేష్ కే పోతుంది. ఈ రోజు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, మరి చాలా అలర్ట్ గా ఉండి మనకి చక్కటి సాంకేతిక సహకారం అందించాడు. మరి నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి తప్పకుండా మన దినేష్ కి. మరి అయితే మనకి టైం కూడా అయిపోయిందండి, మరి మనం సైన్ ఆఫ్ చెప్పేసేద్దాము. మరి చివరిగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మామా మహేష్ గారికి అలాగే విలాస్ గారికి వెంకట గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా టీం అందరి తరఫు నుంచి.
మా నాటికలో గెస్ట్ అపీరియన్స్ గా తమ గాత్ర సహకారాన్ని అందించిన విలాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మనకి ఖాన్ బాయ్ జాయిన్ అయ్యారు. ఖాన్ బాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఖాన్ బాయ్, స్కిట్ సూపర్ మేడం, ఖతర్నాక్. రవి అన్న వాయిస్ గానీ అందరు కూడా దిగిపోయారు అన్నమాట. స్కిట్ లా యూట్యూబ్ లో కూడా ప్లే అవుతుంది కదా మేడం ఇది? అంటే ఇక్కడ నుంచి ఎట్లా ఇట్లా నుంచి ఎట్లా అందరు కలిసి చేసారు కదా, ఈ టైమింగ్ సెట్ అయింది. ఇది ఫ్యూచర్ లా మనం అనుకుంటే ఒక చిన్నది వీడియో కూడా తీయొచ్చు అని అంత వచ్చేసింది మేడం ఇది వ్యాలంటైన్. ఎందుకంటే మా లిజనర్స్ కి ఎట్లా ఉంటది తెలుసా, ఎవరు ఎట్లా మాట్లాడుతుంది, ఈయన ఎట్లా మాట్లాడుతుంది, ఈయన ఎట్లా రోల్ ప్లే చేశారు, టైమింగ్ సెట్ అయింది, మనం ఎందుకు తీయలేం అని ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఫ్యూచర్ లో మనం ఏం చేద్దాం అంటే, అంటే స్కిట్ అయితే ఖతర్నాక్ 2-3 weeks నుంచి ఫాలో అవుతున్నా, దీంట్లో అయితే సమస్యనే లేదనమాట. అప్డేట్ అయితే ఫుల్ చేసిరో చేయలేరో తెలియదు కానీ ఏడ అంటే గిజిగిజాట అంటాడు చూడండి, బ్రేక్ లేకుండా ఫ్లో ఉంది అనమాట మాటల్లా. అంటే గ్యాప్ తీసుకుంటారు కొంతమంది ఆలోచించి చెప్పాలా లేదా అని ఇట్లా స్కిట్ లా ఏడ కనిపించలే నాకు. ఒకే చోట ఉన్నట్లుగా వచ్చింది. నలుగురు నాలుగు చోట్ల నుంచి మరి చేయటం అనేది కొంచెం కష్టమైన విషయమే, అయినప్పటికీ కూడా మా సాధ్యం అయినంత వరకు జాగ్రత్తలు తీసుకొని చేయటం జరిగింది అనమాట. స్కిట్ జబర్దస్త్ ఉంది మేడం, అంటే వాయిస్ గానీ ఇటు 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 గానీ మీరు నాలుగు ఉన్నా గానీ కరెక్ట్ సెట్ అయింది అనమాట. ఇది ఎవరి పనిలు కావు, అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్ కూడా రియల్ గా చూస్తుంటే యాక్షన్ కట్ అని చెప్తారు, కానీ మీరు ఒకటే దెబ్బలా తీసేసారు ఇది. అంటే దీని వెనకాల ఎంత కష్టం ఉందో మాకేది తెలియదు, అంటే కష్టమైతే ఉంటది. ఎందుకంటే మీరు ఎంత క్లారిటీగా వచ్చిందంటే 2 రోజులైనా పడుతుంది, 2-3 వారమైనా పడుతుంది అంత ఖతర్నాక్ స్కిట్ రావాలంటే. లేదండి, 2 డేస్ మాత్రమే ప్రాక్టీస్ చేసాము, జస్ట్ 2 డేస్ 3 టైమ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసాము. నైట్ పూట 10 అయినా సరే కాల్ చేయగానే అందరూ లైన్ లోకి వచ్చేసి చక్కగా మరి కాన్ఫరెన్స్ కాల్ లో మేము అందరం కూడా రిహార్సల్స్ చేయటం కూడా జరిగింది. పట్టుమని ఒక 2 రోజులే మేము చేసుకుంది, రోజుకి 2-3 సార్లు. తెలుసా నేను స్కిట్ ఎట్లన్నా ఖతర్నాక్ అయితే దీని వెనకాల కష్టాలు కూడా నేను ఆలోచిస్తాను మేడం. అంటే ఎట్లా ప్రిపేర్ అయినరు, అంటే బుక్ లా రాసుకొని ఫస్ట్ టైం సెకండ్ టైం రివైజ్ చేసుకుంటా మీరు చేస్తున్నారు కదా, దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కిటిని ఎవరైనా చెప్తారు దీని వెనకాల కూడా కష్టం ఉన్నది, నాలాంటి లిజనర్స్ ఆలోచిస్తారు అనమాట, అమ్మ ఎట్లా ఎట్లా చేసారు, అంత హార్ట్ఫుల్ గా చేసారు, ఏడ తగ్గలేరని. అట్లా అంటే సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ గానీ ఇది గానీ డిస్టర్బింగ్ లేకుండా, ట్రాఫిక్ సపోర్ట్లు గానీ ఇట్లా లేకుండా ఒకటే సైలెంట్ ఏరియాలో పోయి స్కిట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చేసారు ఇది. థ్యాంక్ యూ ఖాన్ బాయ్, నిజంగా. మరి నేను రాయటం 1 వారం రోజులు పట్టింది, 1 వారం రోజుల్లో మళ్ళీ వీళ్ళకి 1 వారం ముందు నేను వీళ్ళందరికీ ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా అందరికీ పంపించాను. మళ్ళీ వీళ్ళు వాటిని ఆ స్కిట్ అంతా రాసుకోవటం అదొక వారం పట్టింది, చాలా వర్క్ ఉంది ఖాన్ బాయ్. ఇదే మీరు ఇట్లాంటి చెప్పాలి మేడం, ఎందుకంటే మాకు ఇంకా ప్రేమ పెరిగిపోతుంది మీ పైన. అమ్మ నిజంగానే అవతల కాదు మేడం, అంత బ్రాడ్బ్యాండెడ్ గా ఆలోచించే వాళ్ళు తక్కువ ఉంటారు నాలాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక మంచి కష్టం మనం కళ్ళతో చూసేనే చెప్పొచ్చు, కానీ మీరు ఆ నేర్లా మాట్లాడుతున్నారు కదా, దీని వెనకాలది కూడా ఆలోచిస్తాం మేము. ఎంత ఆలోచించి ఎన్ని పేపర్లు జింపి ఇట్లా పడేసారు, దీని తర్వాత పర్ఫెక్ట్ ఇది సెట్ అవుతుంది అని ఇది కూడా ఆలోచిస్తాను నేను. బుక్ కరెక్ట్ గా చెప్పారు ఖాన్ బాయ్ మీరు నిజంగా. మరి మనకి విజయవాడ దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు మెసేజ్ పెట్టారు, అసలు ఆయన విన్నారంట గానీ కాల్ చేసే అవకాశం లేకుండా పోయిందంట. అంటే ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ టాప్ పొజిషన్ లో వెళ్ళిపోయింది మేడం. నేను కూడా ఎందుకు తక్కువ చేస్తున్నా తెలుసా, లిజనింగ్ ఎక్కువ పెట్టుకున్నా. కొత్త కాలర్స్ మన విజయవాడ నుంచి వైజాగ్ని చాలా మంది చేస్తున్నారు, మన లవరాజు సార్ ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తున్నారు. మనము కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దని నేను సరే నేను త్యాగం చేస్తే వాళ్ళైనా 3 నిమిషాలు మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడలేదు అని నేను చేస్తలేను. డెవలప్ కావాలి మనం, ఎట్లన్నా రేడియో డెవలప్ కావాలని నేను ఇంటనే ఉంటా. గట్లా ఇప్పుడు ఇటువంటి స్కిట్ లా కష్టాలు కూడా చెప్తే వేరే లీజర్స్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా మేడం, మీ చేసిన వర్క్ కి ఈ విధంగా నేను చెప్తా అనమాట. థ్యాంక్ యూ ఖాన్ బాయ్, నిజంగా మా కష్టాలన్నింటినీ మీరు చక్కగా మేం చెప్పకుండా మీ నోటి ద్వారా వినిపించడం అనేది. అంటే మైండ్ కూడా కూల్ ఉండాలి మేడం, స్కిట్ చేసేటప్పుడు మైండ్ కూడా కూల్ ఉండాలి. అంటే వాయిస్ పిచ్ ఇట్లా మాట్లాడే విధానం గానీ హై రేజ్ లా లో రేజ్ లా లేకుండా టైమింగ్ తో చేసారు అన్నమాట. మనకి సుజీ వచ్చేసారు. సుజీ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. సుజీ నీకు హాయ్ అండి. హాయ్ సుజీ గారు.
హాయ్ అండి, అబ్బో గాలి వద్దులేండి, సుజీ అని పిలవండి చాలా. మాట్లాడండి మేడం, మళ్ళీ స్కైప్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది, మరి కాల్స్ కనెక్ట్ కావు, మరి ఎందుకంటే ఆల్రెడీ కాలర్స్ మీరు ఆడజేలు శ్రీదేవి మేడం ఉండరు రవీంద్ర, అందుకని వేరే కొత్త కాలర్ కి మరి కరెంట్ కాదా, ఈ విధంగా డ్రాప్ అవుతున్నా నేను. చెప్పేది కూడా విన్నాను ఈ రోజు, ముందే తెలిసింది కాబట్టి విన్నానండి. చాలా బాగుంది, అందరు బాగా చేశారు. అలాగే విశ్వనాథ్ గారు కాల్ చేసి చెప్పే కామెంట్ చాలా నవ్వుకున్నానండి నేను. బాబా గారు అవును బాగుందండి. వీరేంద్ర గారు చాలా బాగా చేశారండి మీరు కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరు ఎవరు చాలా బాగా అంటే, ఈ అమ్మ లాస్ట్ టైం విశ్వనాథ్ గారు చెప్పినట్లు ఇది మా అందరికి ఐమాక్స్ లో చూసినట్లుంది పాపం. మీ ఎన్నోకాల షూటింగ్ లాగా మీ కష్టాలు ఉంటాయి, అది నేను అర్థం చేసుకోగల. సూపర్ సూపర్ సుజీ, నిజంగా థ్యాంక్ యూ సుజీ. మరి ఈ రోజు మనకి టైం కూడా అయిపోయిందండి, సైన్ అప్ చెప్పేసే టైం వచ్చేసింది కాబట్టి, మరి మా స్కిట్ నచ్చిందని మేమందరం అనుకుంటూ మీ అందరికి నమస్కారాలతో మళ్ళీ మంచి స్కిట్ తోటి మీ ముందుకు వస్తామని తెలియచేస్తూ మీ నుంచి చెప్పేసి మీ అదే శోభ. థ్యాంక్ యూ, బాయ్ అండి. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.